నేను తప్ప వైఎస్ఆర్సీపీలో బోర్గ డానియల్ ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. నారా చంద్రనాయుడు గారు సెకండ్ గేర్ వేశారు నిన్నే. ఎవడెవడైతే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడో, ఒళ్ళు కొవ్విక్కు మాట్లాడుతున్నాడో, వాళ్ళందరి సంగతి కూడా వెళ్తూ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నువ్వు ఒక అమ్మకి అమ్మకు పుట్టోడు అయితే, నీ మూతి మీద మోల్చింది నీసమే అయితే, నువ్వు కడుపు కన్నమే తింటే అసెంబ్లీకి వెళ్ళు. అసెంబ్లీలు ఎప్పుడు జరిగితే అప్పుడు ధైర్యంగా ఎదుర్కోవయ్యా. అయిపోయింది, బతికి అయిపోయింది, నీ కొత్త శక్తిస్తారులే రోజంతా. మీకు మీ కుటుంబ సభ్యుల పైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లెలైనా మీకు గౌరవం లేకపోవచ్చు. లోకేష్ గారు అల్లుచ్చాను అక్కడక. నీ అబ్బా నువ్వు తిట్టి తిట్లు తెచ్చుకుంటున్నావు. ఇవాళ నీ అమ్మ నాడు ఎవడ అసెంబ్లీలో తిట్టడం కాదు, నేను తిడతా. నీ ఇవాళ ఏం పీకితో పీకిన పడతాను. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతుంది. వీడియోకి 23 గంటల్లో 85,000 వ్యూస్ వచ్చాయి, లైక్లు మాత్రం 800 వచ్చాయి. భయ్యా వీడియోకి వచ్చిన కామెంట్ల విషయానికి వస్తే మామూలు కామెంట్లు రాలేదు, మరి లైక్లు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. లేదా బాధపడాలా నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. అందరికి నమస్కారం అండి. వచ్చావా గౌరవ మర్యాదలు ఎందుకులేమ్మా? మీకు సారీ కావాలంతేనా? సరే నేను సారీ చెప్తాను. నాకు అర్థం కాలేదు సార్. లోకేష్ గారు మీకు సారీ. అరెస్టల్ ఎఫెక్ట్ అనుకుంటా, శ్రీరెడ్డికి గట్టిగానే తగిలింది పాపం. లోకేష్ గారు మీకు సారీ. నా బూతులు తిట్టేసి క్షమించండి సారీ అంటే వదిలేస్తారా? అట్టగా ఉంటాయి దెబ్బ పడితే. ఏం జరిగిందంటే అన్నా చక్కెర వస్తుంది అప్పుడు. ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు. లోకేష్ నీ కళ్ళు ఎలా ఉంటాయి? నీకు అంతకు ముందు ఒకసారి చెప్పా కదా ఇలా ఉంటాయి, ఇలా ఉండి రాజకీయాలు చేస్తావు నువ్వు. ఈ గంగాళంగాడు, ఈ గంగాళంగాడు ఏం పెట్టుకున్నాడు పేరు? యువగళం. రే డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన ఎల్లులపై గాడు నువ్వు. నీ ఏజ్ ఏంటి నారా లోకేష్? ఆ పవన్ కళ్యాణ్ గాడికి అయితే 60 ఏళ్ళు. అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఏంట్రా ఇది, ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. ఫ్లాష్ బ్యాక్. ఈగల ఈకలు, దోమల గుయిగుయిలు. యా జై పవర్ స్టార్ అంట పవర్. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపో. పందులు గుంపులు, వీర తోడేళ్ల నక్క కూతురు. ఒకరోజు అందరూ చేదు. స్టార్ లో పవర్ తీసేయండి రా, పవర్ పక్కన పెట్టండి. ఆ నాడే కాపాడుకోలేడు. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? ఆడు కర్రలు తిప్పేస్తాడు, ఇటుకలు ఎరగొట్టేస్తాడు, కార్లు వెళ్ళిపోతాయి చేతుల్లో నుంచి, కానీ ఈ నీడు కాపాడుకోలేడు. ప్రేమిస్తాం, పడతాం, భరిస్తాం, భరిస్తాం, భరిస్తాం. ఫ్లెక్స్ ఇవ్వండి అయ్యా. అయ్యో త్రిప్లెక్స్ అంటే ఇది అంటే ఆడి సీక్రెట్ బుక్, ఆడొక పుస్తకం రాశాడు, దాని పేరు త్రిప్లెక్స్. లెక్క మారుతురా నా కొడుకల్లారా. అవసరమైతే తాట కూడా తీస్తాం. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. అలాగే అనిత గారు సారీ. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నీ పైన పెట్టిన కేసులు ఎత్తేస్తారనో.
లేదంటే నేను అరెస్ట్ చేయకుండా ఉంటారనో అనుకోవడం నీ భ్రమ. ఏమే లపాకి ముంజా అనిత ఇవన్నీ బతిగా అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఒక వంకాయ ఎంత అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒకటి తెగ పేలిపోతుంది సేంటపాకాయలాగా. ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి ఎక్కడెక్కడ మొదలైంది రచ్చ. ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి ఎక్కడెక్కడ. వంకాయ అనిత గారు, వంగలేని అనిత గారు, లేకపోతే వంగితే వచ్చిన అనిత గారు, మొత్తం మీద అనిత బాగైందా ప్రతిదానికి? ఓ అరబలిసిన అరపందిలో ఉన్నావు కదే పంది. ఏరుకొస్తారో తెలియదు గానీ ఇలాంటి పెచ్చ కంపలను అందరినీ ఏరుకుని వస్తారు. హోమ్ మినిస్టర్ అంటే నీకేమన్నా ఎటకారంగా ఉందా? గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హోమ్ మినిస్టర్ పవర్ ఏంటో తొందరలోనే చూద్దూ గానిలే, చాలా ముచ్చట పడుతున్నావు కదా. నెక్స్ట్ ఏసీది నిన్నే. లేడీ పోలీస్ పవర్ ఏందో చూద్దూ గాని ఉండు, వెయిట్ చెయ్యి. చూస్తుంటే అప్పుడెప్పుడో ఆయన సామెతోటి గుర్తుకొస్తుందిరా, మొగుడు పోయి పెళ్ళ పెడుతుంటే రొంకు మొగుడు రాయించుకుంటాడని. నెక్స్ట్ ముహూర్తం నీకే. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా నిన్ను వదలరగా. అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. మాట్లాడదాకా ఇంటికి పీక్కోలేరు, బుచ్చు పీక్కోలేరు, మా ఎన్నిక మా ఎన్న ఉన్నాడని పేలిపోయావు, ఇవాళ మాట్లాడవే. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి మనం బుర్రలు తిట్టేసినప్పుడు గుర్తు రాలేదా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని. మేమైతే జగన్ అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఈ రోజు మా ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ నువ్వు అరెస్ట్ అయితేనట్ట పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వు అని చెప్పేసి భయం పెట్టేసుకున్నాడు ఇంట్లో వాళ్ళకి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అరెస్ట్లు అని అదని ఇదని వెళ్తే ఈ పెళ్లి కావాల్సిన పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అవ్వవు. తమరు బూతులు ఇచ్చేసినప్పుడు మాత్రం కుప్పలు తప్పలుగా వచ్చేసిన సంబంధాలని. చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. అయితే మాట్లాడితే పెళ్ళిళ్ళు అయిపోతాయా పనికి మలుచుకుంటా? అసలు సిగ్గేం అనిపించట్లే నీకు అసలు. మా వాళ్ళు బలవంతం చేసి ఈ వీడియో చేపిస్తున్నారు. అబ్బా అయ్యని ఏం కుదరు. పాపం శక్కుడు శక్కుడే తీసుకొస్తారు. ఏమైందా ఏడ్చా అంటే ఇంక ఏడుపు ఒకటే తక్కువ నీ బతుకు అంతేనా? వాటిని ఆధారంగా చేసుకొని సెక్కుతారు కంగారు పడ మాకు. ఒంట్లో కొవ్వు తీసేయకపోతే నన్ను అడుగు నువ్వు. జాగ్రత్త మరి, మళ్ళీ లైవ్లు గట్ట పెట్టమాక గాపే. అలా తిట్టుకుంటూ పోతే, అలా అరెస్టులు చేసుకుంటూ పోతే ఎలక్షన్ ముందు ఒక దాకా తగ్గించి జగనన్న జగనన్న ఒక్కొక్కరిని చేసేద్దాం అన్నావా? అంటే అది మీకేమైనా ఫైట్ చేయాలి అని అనుకుంటే హీరోతో ఫైట్ చేయాలి. అట్టగా ఉంటాయి దెబ్బ పడితే. చిన్న చిన్న సైడ్ ఆర్టిస్టులతో మీరు ఫైట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. దాకా ఇంటికి పీక్కోలేరు, బుచ్చు పీక్కోలేరు, మా ఎన్నికతలు మా ఎన్న ఉన్నాడని పేలిపోయావు. మొన్న అనిత గారు మాట్లాడుతూ 5 రూపాయలు ఇస్తే పోస్టులు పెడతారు అని చెప్పేసి మమ్మల్ని అవమానంగా మాట్లాడారు. నువ్వు చెప్పు సారీ. ఓకే, వాళ్ళు నువ్వు సారీ చెప్పినంత మాత్రాన అంటే నేను అరెస్ట్ చేయకుండా ఉంటారను అనుకోవడం నీ భ్రమ. ఏంటి బాబు అత్త మాట వేసావు? జగన్ అన్న అంటే మాకు ప్రాణం. ఛీ,
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వదలడం అనేది జరగదు. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ, ఇదో ఈ డబ్బులతోటి రేపొద్దు ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి బెండయి అడుగుతున్నాను. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. జై వైఎస్ఆర్సిపి, జై జగన్. పేటిఎం బ్యాచ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఉంటే ఉండదు ఒక చిన్న బిస్కెట్ గార్డ్ పక్కన. ఈ బిస్కెట్ గార్డ్ బిస్కెట్లు వేస్తే చాలు, ఒక పావుల ప్యాకేజ్ ఇస్తే చాలు, అలా పడి ఉంటాడు అని చెప్పి ఎంత తీసుకున్నా రూలింగ్ కూడా దగ్గర. జగన్ మామయ్య ఈ పవన్ ని అందియే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను, కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? మర్యాదకు పిలిచి ఒక బిస్కెట్ ఇచ్చినందుకు ఓ రెచ్చిపోయి కవితలు. ఎన్ని 2 లక్షల పుస్తకాలు చదువుతావు గానీ నీకు మోటివేషన్ ఉండదు. మోడీ వచ్చి ఒక 2 మాటలు మాట్లాడితే నీకు మోటివేషన్ వస్తుంది, అప్పుడు దాకా నీకు లెగదు. మేము ఆడపిల్లలు కాదా, మాకు ఫ్యామిలీ లేదా, ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు. రండి నన్ను చంపగలరా, రేపు అర్థమైంది రే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాల. రేపు చేసే ధైర్యం లేదు, రేపు చేసే ధైర్యం లేదు. ఏమంటున్నాడు, ఏమంటున్నాడు పోరాల్ అని అన్నాడు సార్. మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మోడీ గారు. మాకు తెలుదులే, నీ మాట్టగారు తెలివితేటలో నాకాడ చూపించుకో. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి గౌరవం లేదు. ఏ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో. సమయంలో అనిత హోం మంత్రి అయిందో. ఆడపిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కుణుకు లేదు. నేను ఇట్లాంటి బిస్కెట్లు తిన్నాం, ఏసీ వేస్ట్ చేసుకోకు.